చెట్టు భూమి బతకాలంటే నీళ్లు కావాలి నీళ్లు భూమి ఆకాశం ఉంది దానికి కావాల్సిన వేడి సూర్యుడు ఇస్తున్నాడు కానీ దాన్ని ప్రసారం చేసేదానికి ఈ భూతాల్లో గాలి కావాలి ఈ పంచభూతాలు లేకుండా ప్రకృతి లేదు ఈ అన్నిటిని కలిపే మనం ప్రకృతి అంటున్నాం ఈ భూగోళం మీద మనం ఎప్పుడైతే ఈ పంచభూతాలను కాలుష్యం చేసుకుంటామో మొత్తం వ్యవస్థ నాశనం అవుతూ వస్తుంది అది గడిచిన 100 సంవత్సరాలుగా ఈ భూగోళం మీద పాశ్చాత్య ఎక్కువ మాట్లాడని దినం మన పర్యావరణ గ్రామం అంటే ఏమిటి అది మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితం ఎంతో సజావుగా సరాగంగా తీర్చిదిద్దిన అద్భుతమైన పరికల్పన మొత్తం భూమి మీద నుంచి మాయమవుతోంది ఎందుకంటే ఈ పాశ్చాత్య విధానాల అనుకరణ వల్ల అర్బనైజేషన్ సెంట్రలైజేషన్ అంటే కేంద్రీకృత వ్యవస్థలో అన్నిటినీ వ్యాపారీకరణం వాణిజ్యీకరణం వైపుకు తీసుకెళ్లిన ఈ మానవ జాతి కుజ్ఞానానికి మనం మంగళహారతి పాడే రోజులు ఇలాంటి పరికల్పనలతో మొదలవుతాయి ఈ ఆరోగ్య జీవనం పర్యావరణ గ్రామం అనే పరికల్పన ఇంతవరకు భూమి మీద నడుస్తూ వస్తున్న ఈ అరాజకానికి ఈ దురంతానికి ఒక అడ్డుకట్ట వేసి నిజమైన ప్రకృతిని రక్షించుకుంటూ గౌరవించుకుంటూ భక్తితో పూజించుకుంటూ వస్తున్న భారతీయ సనాతన ధర్మ విలువల్ని ఎత్తి చూపుతూ ఆరోగ్యకరమైన జీవనానికి ప్రకృతి సహజ సిద్ధమైన ఆహారమే మూలం ఏ అనారోగ్యాన్ని పారదోలుచుకోవాలనుకున్నా ఆరోగ్యం అక్కడి నుంచే రావాలి అనే అద్భుతమైన సారాంశాన్ని ఈ ఆదరణ రామకృష్ణ గారు ఏం చేశారో ఏమి చేయలేదో అన్నీ అనవసరం చిట్ ఫండ్ చేశాడు ఇది కట్టాడు అది కట్టాడు ఇది కట్టాడు అంతా చేస్తున్నాడు బాగుంది కానీ ఆయన ఒకే ఒక్క పని చేశాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు మీరు మామూలు అగ్రికల్చర్ కూడా చేసేదానికి ఒక చోట 20 ఎకరాలు ఇవ్వండి అన్నాడు ఆయన అది అవసరం లేదు అంటే మళ్ళా కెమికల్స్ తెచ్చి ఎక్కువ దిగుబడి ఎక్కువ చేస్తాం ఎక్కువ పండిస్తాం భూమిని మళ్ళా నాశనం చేస్తాం ఆ వైపుకి వెళ్ళకుండా అది నాకు అనవసరం సార్ నాకు ప్రకృతి వ్యవసాయం మాత్రమే చాలు ఇంకేది అవసరం లేదు అని యూనివర్సిటీకి రాసిచ్చాడు అక్కడ నిజమైన నాంది పాడాడు ఆయన ఇంకా తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు అనేది రెండో ఘట్టం అది బాగా చేస్తాడా బాగా చేయడా అనేది కూడాను అనవసరం ప్రయత్నానికి ఆ సంకల్పం ఉంది చేస్తారా అంటే ఈ పాశ్చాత్య ఆధునిక ఒరవడిలోనే ప్రపంచం నాశనం అయ్యేదానికి మూలభూతమైన కారణం ఉంది అది వ్యాపారీకరణం అందరూ చాలామంది అనుకుంటే ఇతను వ్యాపారం చేసేదాన్ని చేస్తున్నాడు వ్యాపారం చేయటం కోసం కాదు అనేదానికి ఆయన అగ్రికల్చర్ యూనివర్సిటీకి రాసిచ్చిన ఆ ఒక చిన్న పత్రం నాకు ఇతనితో కలిసి పనిచేసేదానికి మనసు ఉవిళ్ళు ఊరుతూ వస్తూ ఉంటాను అంతే ఇంకేమీ లేదు అంటే ఆయన గురించి నేను ఇంకేమీ ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు అంటే ఈ మూలభూతమైన కారణాన్ని సరిగ్గా గ్రహించి ఎక్కడైతే మనం మొత్తం మానవజాతి నాశనం వైపుకు అంటే యుద్ధాలు చేయాల్సిన పని లేదు పెద్ద పెద్ద అణుబాంబులు తెచ్చి మీ దేశం మీద ఆ దేశం మీద వేయాల్సిన పని లేదు అదంతా ఏమీ లేదు యాక్చువల్లీ 10 సంవత్సరాల్లో మళ్ళీ దాన్ని పూర్చుకోవచ్చు
నిజమైన భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఇక్కడ, భూమిని నాశనం చేసే యుద్ధం, ఈ రసాయనిక ఎరువుల్ని వేసే యుద్ధం, ఈ క్రిమి కీట కలుపు నాశక మందు పదార్థాలని తయారు చేసిన మానవ జాతి వాడుతున్న భయంకరమైన కార్యక్రమాలు. క్రిములు కీటకాలు లేకుండా ప్రకృతి లేదు. తేనెటీగలు లేకుంటే భూమి మీద ఒక్క చెట్టు సరిగ్గా పెరగలేదు. సో మనమంతా వృక్షాలు, భూమి, ఇది అది అని, క్రిములు కీటకాలు, ప్రతి ఒక్క జీవి ఈ భూమి మీద తనదైన అద్భుతమైన కార్యక్రమాన్ని నడిపించుకుంటూ వస్తుంది. అంటే మనం ఒక జీవిని చంపి మనం బతుకుతామనుకోవటం మీ మూర్ఖతనం అవుతుందే కానీ వైజ్ఞానికం కాదు. కానీ ఇదంతా వైజ్ఞానికం, ఇదంతా మోడర్న్ డే లివింగ్, ఇదంతా అని చెప్పి దానికి తోడించి మతాలు, ధర్మాలు, కోమువాదాలు అన్నీ కలిపి మనం మన జీవితాల్ని నాశనం చేసుకుంటూ వస్తున్నాం. సో ఇవన్నిటినీ వదిలించుకొని ఇలా తుడిచేసుకొని చెట్లను పెంచితేనే, చెట్లను రక్షిస్తేనే, చెట్లను మనం ఆదరిస్తేనే, నిజమైన ఆదరణ మీరు 1000 మందికి ప్రతిరోజు భోజనం పెడితే ఎంత పుణ్యం వస్తుందో, 10,000 మందికి మీరు రక్షణ కల్పించి వాళ్ళందరికీ ఆహారం పెట్టగలిగితే ఎంత పుణ్యం వస్తుందో, అంతకంటే 1000 రెట్లు పుణ్యము ఒక్క రావి చెట్టు పెంచి దాన్ని చూసుకుంటే వస్తుంది అని మన వృక్షవేదంలో ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం రాశారు. ఆ రావి చెట్టు, వేప చెట్టు రెండు ఒక దగ్గర ఉంటే దాని చుట్టూ మీరు ఏ పూజలు చేయాల్సిన పని లేదు. ఆ చెట్టు కింద 10 నిమిషాలు కూర్చొని ప్రతిరోజు ఇంటికి వెళ్తే చాలు, మీకు ఆరోగ్యం వచ్చేస్తుంది. ఇంకేమీ అవసరం లేదు మీకు. అందుకే అశ్వత్థ కట్ట అని ప్రతి పల్లెల్లోనూ అది ఉండేది. ఇలాంటి అద్భుతమైన సాంప్రదాయాలకు మారు పేరు భారతదేశం. ఇంకే దేశంలోనూ ఇవన్నీ లేనే లేవు. ఆ వైవిధ్యత లేదు. అంటే నేను చాలా దేశాలు తిరిగాను, చాలా దేశాల్లో ఆహార పద్ధతులు, సంప్రదాయాలు, వాళ్ళ వాళ్ళ అలవాట్లను గమనించాను, వాళ్ళ చరిత్రల్ని విరగబోసి తిరగబోసి చదివి చాలామందితో కలిసి మాట్లాడి చర్చించి గమనించిన విషయాల్ని మీ అందరి ముందుకు చెప్పేదానికి 1997లోనే అన్నీ వదిలేసుకొని మన భారతదేశంలో ఉన్న ఈ అద్భుతమైన విజ్ఞానము, ప్రజ్ఞ ఇంకెక్కడా లేదు. దానికి మూలం జీవహింస చేయకూడదు అనే అతి అద్భుతమైన అంశం. జీవహింస మంచిది కాదు అని చెప్పిన దేశం ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ఉందా? మన దేశం ఒక్కటే. ఎంతోమంది మహానుభావులు పుట్టుకొచ్చారు. మాంసం తినకండి, మాంసం తినడం మానవ లక్షణం కాదు. సో ఈ మార్పులన్నిటినీ మనం గడిచిన 100-150 సంవత్సరాల్లో తద్విరుద్ధంగా ప్రయాణం చేస్తూ వస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ ఎన్నో అంశాలు, ఎన్నో ఆయామాలు, ఎన్నో పరిమాణాల్లో దాగి ఉంది. ఇవన్నీ మన అంశాలే. మన జీవనానికి కావలసిన ప్రతి క్షణంలోనూ మనం స్మరించుకోవాల్సిన అంశాలు. అందుకోసమే చెట్టును పూజ చేయండిరా, ఎలుకను పూజ చేయండిరా, పందిని పూజ చేయండిరా అని మన దేశంలో ప్రతి ఒక్కరికి పిల్లప్పటి నుంచి ఏ వెధవలు వీళ్ళంటే కోతిని పూజ చేస్తున్నారు, పామును పూజ చేస్తున్నారని నవ్వుకునే వితండవాదుల్ని కూడా చూడొచ్చు. కానీ వాడు ఆ పామును చూడటం లేదు, ఆ పందిని చూడటం లేదు, ఆ ఎలుకను చూడటం లేదు, ఆ ఎలుక జాతిలో ఉన్న అద్భుతమైన అంశాల్ని గమనించి దాన్ని పూజ చేస్తున్నాడు. ఆ కోతిని పూజ చేస్తున్నాడంటే ఆ పర్టికులర్ కోతిని కాదు పూజ చేసేది. సో ఇలా అనేక అంశాలు మన సాంప్రదాయాల్లో వైజ్ఞానికము, ఇహము, పరము రెండింటికి అందని ఆలోచనల్ని మన పూర్వీకులు మనకు అందజేస్తూ వస్తున్నారు. కానీ ఈ వైజ్ఞానికమనే కుజ్ఞానంలో పడి మనం వాణిజ్యీకరణమనే ఒరవడిలో ఇరుక్కొని
మనల్ని మనం పోగొట్టుకొని మనం మన జాతిని కించపరుచుకునే రీతుల్లో గడిచిన 20-25 సంవత్సరాల్లో మనం వర్తిస్తూ వస్తున్నాము. వీటన్నిటికీ ఒక ఆనకట్ట కట్టి ఇది సరిగ్గా లేదు, ఈ పర్యావరణ హితమైన జీవనానికి అతి అద్భుతమైన సేవ చేసిన గొప్ప మనుషులు ఎవరైనా నాకు మొదటిగా కనిపించారు అంటే ఆయన ఈ మహానుభావుడు. తర్వాత అలాంటి కార్యక్రమానికి మనస్ఫూర్తిగా జీవితాన్ని మొత్తం జీవనాన్ని సమర్పించుకునే దానికి తయారవుతున్న రెండో మనిషి రామకృష్ణ గారు, శైలజ గారు. సో ఆరోగ్య జీవనం, పర్యావరణ గ్రామం, ఆ చిన్న చిన్న లొకాలిటీస్లో మనం కల్మషరహితమైన జీవనానికి కావలసిన అంశాలన్నింటినీ ఒదిగించుకొని, అంటే మీ పల్లెలో మీరు ఉత్పాదన చేస్తున్న ఆ కల్మషాల్ని అక్కడే ట్రీట్మెంట్ చేసుకోవాలి. అంటే ప్రకృతి జీరో వేస్ట్ అంటారు దాన్ని. కల్మషరహితమైన అంశాల్ని తనలో ఇమిడ్చుకున్నది ప్రకృతి. నేచర్, ఎస్సెన్స్ ఆఫ్ నేచర్ ఇస్ జీరో వేస్ట్. అంటే కల్మషరహితమైన కార్యక్రమాలు జరుగుతాయి ప్రకృతిలో, ఎక్కడా ఏది వేస్ట్ కాదు. కానీ మానవుడు ప్రతి టెక్నాలజీలోనూ రెసిడ్యూస్ వదులుతున్నాడు, అదే టాక్సిసిటీ, అదే విషం. అంటే ఎప్పుడైతే ఇప్పుడు మనం ఊపిరి పీల్చుకొని లోపల గ్లూకోజ్ని బర్న్ చేసి ఆక్సిజన్తో శక్తిని పొందుతున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లోపలే పెట్టుకుంటామా? మనము పెట్టుకుంటే చచ్చిపోతారు 80 సెకండ్స్లో, 80 సెకండ్స్లో చనిపోతారు. ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో ఆత్మహత్య చేసుకోవాలంటే గరాజ్లో వెళ్ళి కార్ ఆన్ చేసేసి అక్కడ పడుకుంటారు, పొద్దున్న చచ్చిపోతుంటారు ఆ కార్బన్ డైఆక్సైడ్తో చంపు. అంటే ఏంటి, ప్రతి జీవ రసాయనిక క్రియను కల్మషం బయలుదేరుతుంది. ఆ కల్మషాన్ని ఏం చేస్తున్నాం మనం? ప్రతి సెకండు బయటికి పడేస్తున్నాం. ఆ పడేసిన కార్బన్ డైఆక్సైడ్ని ఏం చేస్తుంది ప్రకృతి? పత్రహరిత్తు లాక్కొని మళ్ళా గ్లూకోజ్గా తయారు చేస్తుంది. చూసారా ఎంత అద్భుతమైన ఈ, అంటే సేమ్ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఈ రెండే డ్రామా. అంటే విషం వస్తుంది కానీ విషాన్ని ఆహారంగా తయారు చేస్తుంది. ఇక్కడ విషాన్ని ఆహారంగా తయారు చేసుకుంది, జీరో వేస్ట్. ఇంకా ఎక్కువైంది ఈ చెట్టు పెద్ద కాండం అవుతుంది, అదంతా కార్బన్, అరమెటిక్ కార్బన్ వుడ్ అవుతుంది, లిగ్నాన్ అవుతుంది, ఇది అవుతుంది. తర్వాత చెట్టు పడిపోతుంది, భూమిలోకి పోతుంది, భూగర్భంలోకి పోతుంది, కాలగర్భంలో కలిసి అది ఇంధనంగా తయారవుతుంది. దాన్ని తీసుకొని మళ్ళా మనం బొగ్గుగా తయారు చేసుకొని వంటలు చేసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది, మళ్ళీ గాలికి వెళ్తుంది, దాన్ని మళ్ళా చెట్లు పీల్చుకుంటాయి. ఇలా సి, ఇదే అద్భుతమైన చక్రం ఈ ప్రకృతిలో. ఇలాంటి చక్రాలు, కార్బన్ సైకిల్, నైట్రోజన్ సైకిల్, వాటర్ సైకిల్, అన్నీ ఇలా చక్రాలుగా తిరుగుతాయి. అదికే ఈ కాలం అనేది ఎక్కడా పుట్టలేదు, చేయలేదు, అనంతం ఇది జరుగుతూ వస్తుంది ప్రకృతిలో. అర్థమవుతుందా? ఈ చక్రాల్ని మనం సరిగ్గా చూసుకోకపోతే విరక్ కొడితే ఇబ్బందులు మొదలవుతాయి. అంటే మనం ఆ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ద అల్టిమేట్ పాయిజన్, దాన్ని సరిదిద్దుకునేదానికి కావలసిన ఒకే ఒక అంశం ఈ భూమి మీద ఉండేది ఏది? చెట్లు, పత్రహరిత్తు. వితౌట్ ఫోటోసింథసిస్ వీ కెనాట్ రిమూవ్ కార్బన్ డైఆక్సైడ్. ఒక్క సిటీలో తయారవుతున్న కార్బన్ డైఆక్సైడ్ మీరు పట్టుకోవాలంటే, మొన్ననే పెద్ద టెక్నాలజీ వాళ్ళు క్యాల్కులేట్ చేశారు, 1 లాక్ క్రోర్స్ ఖర్చు పెడితే ఒక్క సంవత్సరం మీరు కార్బన్ డైఆక్సైడ్ తీసి గట్టిగా పట్టుకోగలరు. అదే మీరు ఒక్క రావి చెట్టును పెంచితే ఒక సంవత్సరం కాదు, 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు ఈ కార్బన్ డైఆక్సైడ్ని తీసేస్తూ వస్తుంది. ఇంకా ఇంతకంటే మీకు టెక్నాలజీ ఏం కావాలయ్యా? అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఈ విషరహితమైన జీవనానికి ప్రకృతిలోనే దిస్ ఈజ్ ద రియల్ గ్రీన్ టెక్నాలజీ.
ఇంకా ఏ టెక్నాలజీ మీకు గ్రీన్ లేదు ప్రపంచంలో. అంటే మన అందరి బాధ్యత ఒక చెట్టును పెంచడం. చెట్టు పెంచలేదా, ఒక తీగను పెంచండి. తీగను పెంచలే ఒక తులసి మొక్కను పెంచండి అయ్యా అని ఇంటి ముందు ప్రతి చెట్టు, ప్రతి ఏమి లేకపోయినా ఒక తులసి మొక్కను పెట్టుకొని దాని చుట్టూ తిరగండి, మీకు ఆరోగ్యం వస్తుందని చెప్పిన సంప్రదాయం మన దేశం. మీరు ఇప్పుడు ఒక్కసారైనా తప్పట్లు కట్టాలి, అంత సీరియస్గా తీసుకోకండి. ఎందుకంటే మీ చేతుల్లో ఉంది, ఇలాంటి పనులన్నీ మీరు చేయొచ్చు అని చెప్పేదాన్ని. ప్రతి ఒక్క అంశాన్ని మనం మన చుట్టుముట్టు ఉన్న పర్యావరణానికి ముడిపెట్టకుంటే దాని హితమే మన హితం అని మనం కనుక్కోలేకపోతే మనంత మూర్ఖులు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అది నీకోసమే. ఎందుకు, నువ్వు ఈ ప్రకృతిలో భాగం కాబట్టి నువ్వు ఉన్నావు ఇందులో. యు ఆర్ ఆల్సో దేర్. ఈ సత్యాన్ని గమనిస్తే మనం మన బాధ్యతల్ని తెలియకుండానే మన తలలోకి నింపుకున్న వాళ్ళమవుతాము. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ వైజ్ఞానిక ఒరవడి అని ఇన్ కోట్స్ పెట్టుకొని మనం ఎలా పరిగెత్తుతున్నాం, అర్బనైజేషన్, సెంట్రలైజేషన్, ప్రపంచ పంచభూతాలని నాశనం చేస్తూ మన జీవితాలని గడుపుతున్నాం, దానికి ఒక ఆనకట్ట వేసి, అడ్డుగోలు వేసి ఆగుదాం. మనం వేరే పరికల్పనతో మన భారతీయ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్దాం అనే ఒక అద్భుతమైన జీవన విధానానికి, పల్లె విధానానికి ఎంతో సబబైన పేరు ఈకో విలేజ్, పర్యావరణ గ్రామం, నేచర్స్ నెస్ట్, ప్రకృతి గూడు. చాలా సింబాలిక్గా దాన్ని చూపించారు. ఆ పక్షులు, చెట్లు, జీవరాశులు అన్నీ ఉంటేనే మనం ఈ భూమి మీద బతికేదానికి వీలవుతుంది. వాటన్నిటినీ చేరదీసుకొని దానితో జీవితం గలపడమేనే మన ఆనందం. ఆ క్రిమిని నాశనం చేస్తాను, ఈ కీటకాన్ని నాశనం చేస్తాను, ఆ చెట్టును తీసేస్తాను, ఈ మొక్కను తీసేస్తాను అని బయలుదేరితే మిమ్మల్ని మీరే ఈ భూమి మీద నుంచి తీసుకేసి వెళ్ళిపోతారు. ఇంకా మీకు పుట్టగతులు ఉండవనేది అదే. సో మనం ఇప్పటి నుంచైనా రేపటి నుంచైనా ఈ విషయాల్ని మన జీవితాల్లోకి నింపుకోవాలి. అలాంటి పరికల్పన ఈ ఈకో విలేజ్, పర్యావరణ గ్రామం. పర్యావరణానికి మొదటి పీట, అది మన ఫోకస్లో ఉండాలి. ఎందుకంటే మనం నిజంగా ఉండాలంటే భావితరాలకు ఈ అద్భుతమైన విషయాన్ని అందజేయాలంటే ఇలాంటి కుగ్రామాలు, చిన్న గ్రామాలు, పర్యావరణాన్ని హితంగా ఆలోచన చేసే ఈ ఆదరణ, నేచర్స్ నెస్ట్ అనేది ఫ్యూచర్ నీడ్, భావితరాలకు కావాల్సిన ఒక అంశంగా నేను భావిస్తున్నాను. దానికి ఆయన నాంది పలికారు ఈ దినం. అందరికీ మంచి కలగాలని కోరుకుంటున్న ఈ ఆదరణ దంపతులకి నా మనస్పూర్వక వందనాలు. ఇంకా ఆరోగ్యం గురించి మళ్ళా ఇంకోసారి వస్తాను, మళ్ళా దాని గురించి మాట. కానీ ఒక్క విషయం చెప్పదలుచుకున్న ఆరోగ్యం గురించి, ఈ రావి ఆకు, పారిజాతం ఆకు, జామాకు, మొన్న ఒక ఆవిడ పూలు కట్టే ఆవిడ, అంటే మళ్ళా ఈ రావి ఆకు, పారిజాతం, ఈ జామాకు ఇలాంటి చెట్ల గురించి చెప్పేదానికి ఒక ఉదాహరణ. పూలు కడుతున్న అమ్మాయి 38 ఏళ్ళు, పూలు కడుతూ వ్యాపారం చేస్తూ బెంగళూరులో చేస్తూ ఊరకుండకుండా ఒక్క ఆకు వేసుకుంటూ దాంతోపాటు గుట్కాలు అవి ఇవి వేసుకొని నోరంతా పుండైపోయి క్యాన్సర్ వచ్చి పండ్లు 37 ఏళ్ళు అమ్మాయి, అంతే, చిన్న, చాలా తక్కువ వయసు. నోట్లో వెళ్ళి చూపిస్తే పండ్లన్నీ తీసేయాలి, క్యాన్సర్ వస్తుంది, అక్కడ ఈ సర్జరీ ఆ సర్జరీ చేయాలని 30 లక్షలు బిల్లు ఫస్ట్, ఇంకా ఏం చేయకముందే ఇచ్చారు 30 లక్షలు. సో ఆవిడ పూలు కట్టుకుని బతికే ఆవిడ ఎక్కడి నుంచి వస్తుంది, చస్తే చస్తానని అని మళ్ళా వచ్చి వెనకాల కట్టుకుంటుంటే ఎవరో ఒకరు
మేమిచ్చిన పీడిఎఫ్లో ఈ పారిజాతం రావియాకు జామాకు కషాయం నోటి క్యాన్సర్ అని ప్రోటోకాల్ రాశాము, మీరు పుస్తకం సార్ అందిస్తారు. ఆవిడకి ఇంకా సిరిధాన్యాల గురించి కూడాను తెలియదు. అంబలి తాగాలంటే, అంబలి అంటే వాళ్ళు అనుకున్నారు రాగి అంబలి అని, కాదు కాదు రాగి అంబలి కాదు, కొర్రలు అని. ఆవిడ్ని దగ్గర పూలు కొనుక్కునే ఒక ఆవిడ పోనీని 1 కేజీ కొర్రలు ఆవిడకి ఊరికి ఇచ్చేసి దీన్ని నానబెట్టుకొని రాత్రి కట్టుకొని మట్టి కుండలో అంబలి తాగు అని చిన్న పుస్తకం మేము ప్రింట్ చేసింది ఆవిడకి ఇచ్చేసింది. సో ఆ అంబలి తాగడం మొదలుపెట్టి రావ్యాకు పారిజాతమాకు జామాకు కషాయం తాగడం మొదలు పెడితే 3 వారాల్లో భోజనం చేసేదానికి వీలు కాని పరిస్థితి నుంచి అంబలి తాగుతూ ఇప్పుడు ఇడ్లీ చేసుకొని తినేంత వయసు అయింది, అంత బాగా అయింది అని చెప్పి నిన్న మా ఇంటికి వచ్చి నమస్కారం చేసేదానికి వచ్చింది. 30 లక్షలు బిల్లు చేసిన ఒక హాస్పిటల్ రోగం అది. 3 వారాల్లో రావ్యాకు, అంటే రావ్యాకు గురించి ఇంకా ఇలా నేను ఎంతైనా చెప్తూ పోగలను, జామాకు పారిజాతమాకు ఈ 3 కషాయాలు తాగటం వల్ల ఆవిడకి అలాంటి భయంకరమైన, అంటే ఆ పళ్ళు తీసేయాలి అన్నారు, ఆ పళ్ళు నల్లగా అయిపోయినట్టు ఇప్పుడు మళ్ళీ తెల్లగా తయారవుతున్నాయి. షీస్ ఓన్లీ జస్ట్ 3 to 4 weeks టైం అంతే. అంటే మీరు అనుకుంటున్నట్టు ఆ రావ్యా కషాయం, అంటే మొదటగా నేను వచ్చి చెప్తున్నప్పుడు కషాయాలు తాగండి అని చాలామంది అంతా ఎగతాళి చేసేవాళ్ళు, ఆ కషాయాలు ఆకషాయం తాగితే ఏమొస్తుంది అనుకునేవాడు. మీ అందరికీ తెలియాల్సిందేం తెలుసా, ఇంకా 4 చెట్లు మీ చుట్టుముట్టు ఉండటం వల్ల మీకు ఇంకా భయంకరమైన రోగాలు రాగటం ఆగి ఉంది. ఇంతే, మీరు ఆ 4 చెట్లు తీసేయండి, ఇప్పుడు ఉన్న రోగమే మీకు ఇంకా భయంకరంగా మీ దేహం మీద పనిచేస్తుంది అని చెప్పేదానికి నాకు ఏ సందేహము లేదు. అందుకే ఎక్కడైతే చెట్లు, ఎక్కడైతే పక్షులు, ఎక్కడైతే తీగలు, ఎక్కడైతే జీవరాశి ఉంటుందో అక్కడున్న వాళ్ళకి ఏ రోగాలు రావు, ఏ రోగాలు రావు. నేను ప్రతిరోజు 100-150 మంది కరోనా పేషెంట్లను చూస్తూ వస్తున్నాను గడిచిన 2 సంవత్సరాలుగా. నేను ఇట్లే ఉన్నాను, మూతికి ముసుగు పెట్టుకోవడం లేదు, పీపీఈలు వేసుకోవట్లేదు, నేను ఒక్కరోజు కూడా శానిటైజర్ వేసుకోలేదు ఇంతవరకు. అంతర్గతంగా ఆ రోగ నిరోధక శక్తి మీ దేహంలో ఉన్న ఆ నమ్మకం, ఆ రావి చెట్టు కషాయం, ఆ పారిజాతాకు కషాయం, గరిక కషాయం, కానుగ కషాయం, బిల్వాకు కషాయం, తులసి ఆకు కషాయం, తిప్పతీగ ఆకు కషాయం, దాండ్ల మీద ఉంది నాకు నమ్మకం. నేను పాలు తాగను, చక్కెర తినను, కాఫీ తాగను, టీ తాగను, అవన్నీ చేయటం వల్ల మీకు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇవన్నీ చేయటం వల్ల, ప్రకృతితో మీరు కలిసిమెలిసి జీవనం చేయటం వల్ల మీలో రోగ నిరోధక శక్తి హెచ్చవుతుంది, ఎక్కువ అవుతుంది, గట్టిగా తయారవుతారు. నేను చూసినన్ని కరోనా పేషెంట్లు ఎవరూ చూడలేదు, అది ఐఎమ్ 100% షూర్. నా దగ్గరికి రాకుండానే ఈ సప్తపతర కషాయాలు తాగి 1,000,000 మంది కరోనాను బాగు చేసుకున్నారు. కరోనా లేదా ఉంది, మొత్తం ప్రపంచమంతా ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి, కానీ ఒక్క ఇబ్బంది లేకుండా మీరు జీవనం, కరోనా కాదు కరోనా జయజమ్మ రానివ్వండి, మీరు ప్రకృతితో మమేకమై జీవనం చేస్తుంటే ఏ వైరస్ మిమ్మల్ని ఏమి చేయలేదు. అంటే మన గ్రామం, మన పర్యావరణం మనకు హితంగా ఉండాలి అంటే అవన్నిటినీ మనం రక్షించుకునే బాధ్యత మన మీద ఉంది. ఆ పరికల్పనతో ఒక గ్రామాన్ని నిర్మించేదానికి బయలుదేరారు, ఈయన ఆల్రెడీ నిర్మించేశారు. మీరందరూ ఒకసారి జస్ట్ వెళ్ళి ఒకసారి చూసి రండి ఆ ప్రగతి సుధామ. జీవనం అంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి, పర్యావరణం అంటే ఏమిటి, ఇవన్నిటితో ముడిపడి ఉంది. మన అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు, ఇన్నోవా గాడీలు ఇవన్నీ మీకు జీవితం ఇవ్వవు, చివరకు రోగం వస్తుంది. అవన్నీ ఉంచుకోండి, లేదని చెప్పట్లేదు, కానీ చుట్టుముట్టు ఒక చెట్టు, ఒక తీగ, ఒక పర్యావరణానికి హితమైన జీవ రాశులను చూసుకునే ఒక బాధ్యతను మీరందరూ
ఈ సభకు వచ్చినందుకు మీ తలలోకి కొద్దిగా వెళ్ళిందంటే మాకు ఇక్కడికి వచ్చి ఒకరు ఇద్దరు బాగవుతే చాలదు మొత్తం అందరం ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నాం ఇప్పుడు చూడండి ఈ వెస్ట్ వరల్డ్ చేస్తున్న అనాహుతాల వల్ల మొత్తం ప్రపంచమంతా ఇబ్బందులకు లోన్ అవుతుంది అంటే వాళ్ళని వేల్ పెట్టి చూపిస్తున్నానని కాదు వాళ్ళు కొంత చేస్తే దాన్ని పదింతలు మనం ఎక్కువ చేస్తూ కూర్చున్నాం వాళ్ళు చెప్పిన విధానాలని పాటిస్తున్నాం మనం మన తప్పు చాలా ఉంది ఇందులో ఐఎమ్ నాట్ వాషింగ్ అవే మై హ్యాండ్స్ వీఆర్ వెరీ మచ్ రీజన్ ఫర్ వాట్ వీఆర్ డూయింగ్ సో మనల్ని మనం మార్చుకోవాలి ఆ మార్పుకు నాంది ఆదరణ నేచర్స్ నెస్ట్ అని వీకో విలేజ్ లాంటి ఒకటే సొల్యూషన్ ఇంకేదీ లేదు దెర్ ఈజ్ నో అదర్ వే అరౌండ్ గ్రీన్ టెక్నాలజీ అంటే చెట్లను పెంచడం అంతకంటే ఇంకేమీ లేదు కానీ ఈ సైంటిస్టులు ఈ గ్రూప్స్ ఈ పెద్ద పెద్ద కంపెనీలు అంతా ఏం చెప్తున్నాయి దిస్ ఈజ్ అ గ్రీన్ టెక్నాలజీ ఏం గ్రీన్ టెక్నాలజీ చెట్లను కట్ చేస్తున్నావా యువర్ యాంటీ గ్రీన్ అంతే ఇంకేమీ లేదు నథింగ్ ఎల్స్ నేను సోలార్ టెక్నాలజీ ఈ టెక్నాలజీ ఆ టెక్నాలజీ అండి ఎనీ టెక్నాలజీ దట్ లీవ్స్ రెసిడ్యూ ఈజ్ నో గ్రీన్ బికాజ్ ఎసెన్స్ ఆఫ్ నేచర్ ఈజ్ కల్మషరహితమైన వాతావరణ పర్యావరణ సృష్టి దాన్ని నిర్వహణ అది అతి ముఖ్యమైన విషయం సో ఇంతకంటే ఇంకా ఎక్కువ మాట్లాడదలచు అందరికీ ఆకలి అవుతుంది నాకు ఆకలి అవుతుంది మంచి భోజనం ఎదురు చూస్తుంది సో రామకృష్ణ గారికి మళ్ళా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ విషయాలన్నింటినీ అందరి ముందు తీసుకెళ్లడానికి ఎంతో శ్రమిస్తున్నారు చాలా సంతోషం సార్ మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.